నమస్కారం, ఈఈ న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ మండలం ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పూల నాగరాజు, మండల సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుతున్నాను. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం దండన హిరేహాల్ మండలం నందు వెలసిన శ్రీ శ్రీ మహాలక్ష్మి దేవస్థానం నందు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన సంఘటనపై రాష్ట్ర మంత్రివర్యులు కాల్వ శ్రీనివాసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ వన్నూరు స్వామి, జిల్లా కార్యదర్శి బోసరాజు నాయక్, డీసీఎం చైర్మన్ మల్లికార్జున మరియు కార్యకర్తలు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడిని మించినటువంటి రాక్షసుడు ఈ నేల మీద ఇంతవరకు పుట్టలేదు. నరకాసురుని కన్నా, తారకాసురుని కన్నా, మహిషాసురుని కన్నా, బకాసురుని కన్నా, అన్ని అసురుల కన్నా కూడా అత్యంత కిరాతకమైనటువంటి రాక్షసుడు ఈ నారాసురుడు. అతనికి తగినట్టే పాలిట్ బ్యూరో మెంబర్ అని చెప్పుకునేటువంటి కాల్వ శ్రీనివాసులు జగన్ గారిని హత్య చేయాలనే కుట్రలో తప్పకుండా కాల్వ శ్రీనివాసులు హస్తమంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది నేననే మాట కాదు, నాకు కొంత 100 మంది నాకు అన్నారు. అక్కడ జరిగిన తక్షణమే అందరికన్నా ఓవర్ స్పీడ్గా దయ వల్ల ఆయన బాగుండి రాజ్యం రావాలి అని చెప్పి ఈరోజు ఈ ప్రాంతంలో సుప్రసిద్ధమైనటువంటి మహాలక్ష్మి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక మహిషాసురుడి కన్నా, ఒక తారకాసురుడి కన్నా, నరకాసురుడి కన్నా, మహిషాసురుడి కన్నా అత్యంత నీచమైన ఘోరమైన రాక్షసుడు ఈ నారాసురుడు అనబడే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పాపంలో కాలువ శ్రీనివాసుల హస్తముంది. చంద్రబాబు నాయుడికి సన్నిహితుడుగా ఇలాంటి నీచమైన ఐడియాలు కూడా కాలువ శ్రీనివాసులు ఇస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆసుపత్రిలో దాడి నుంచి సురక్షితంగా బయటపడిన తర్వాత ఆయన్ను ఈ పట్టతమ్ముళ్ళ ఆసుపత్రికి కానీ ప్రభుత్వ ఆసుపత్రికి కానీ తీసుకొని పోయి ఆసుపత్రి అంతా కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని అక్కడ కూడా జగన్ గారిని అంతమందించారనే కుట్ర కట్టుసేట కనబడతా ఉంది. కాలువ శ్రీనివాసులు గారు పదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయినారు హైదరాబాద్కి, ఎందుకు వెళ్ళిపోయారని అడుగుతున్నారనంటే వాళ్ల ముఖంలో వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి కొట్టొచ్చినట్లుగా కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పోయినారంటే హైదరాబాద్కి వీళ్ళు ఆసుపత్రికి తీసుకుని పోయి అంతమందించారనే ప్లాన్ ఫ్లాప్ అయిందని చెప్పి బాధ వాళ్లలో కనబడతా ఉంది. కాబట్టి అందరికన్నా ముందు కాలువ శ్రీనివాసులు చాలా పెద్దగా ఆయన స్పందించడం మనకి కనబడతా ఉంది అక్కడ. కాబట్టి రాష్ట్రం విడిపోయినప్పుడు పాలిట్ బ్యూరో మెంబర్గా ఉండి రాష్ట్రం విడగొట్టే పాపంలో కాలువ శ్రీనివాసులు పాలు పంచుకున్నాడు.
అదేవిధంగా ఈరోజు యథేచ్ఛగా తమ దోపిడీ కొనసాగడానికి ఈ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవడానికి అడగడానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ లాంటి వ్యక్తి ఉండకూడదని ఆయన్ని అడ్డ తొలగిస్తే యథేచ్ఛగా వీళ్ళు దోచుకోవచ్చని ప్లాన్తోనే చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి ఈ కాలువ శ్రీనివాసులు కుట్ర పన్నడం జరిగింది అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కాబట్టే కాలువ శ్రీనివాసులు కూడా ముందుగానే మన పైన విమర్శలు వేస్తున్నాడు అని అంటే అతని లోపల చాలా 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 ప్లాన్లు ఉన్నాయి, చాలా చాలా కుట్రలు ఉన్నాయి అని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. రామచంద్రారెడ్డే కాదు, ఇంతవరకు రాయదుర్గంలో గెలిచినటువంటి ఏ ఎమ్మెల్యేలు కూడా ప్రజా అభివృద్ధి కోసం పాటుపడ్డారు. కానీ ఈ కాలువ శ్రీనివాసులు మాత్రము మొట్టమొదటిసారిగా రాష్ట్రాన్ని ప్రాంతాన్ని దోచుకోవడానికి కుట్రలు కుతంత్రాలు పన్నడానికి తన అధికారాన్ని వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయవలసిన బాధ్యత మన పార్టీ కార్యకర్తలపై ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం పెదపూడి మండలం కైగువోలు గ్రామంలో సిద్ధాంతపు సూర్యనారాయణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ఇతని వయసు 38 సంవత్సరాలు. ఇతనికి భార్య, ఒక పాప, బాబు ఉన్నారు. ఇతను డైలీ కూలీ పని చేసుకుంటాడు. అలాగే నిన్న కూడా వెళ్ళగా అకస్మాత్తుగా ట్రాక్టర్ మీద నుండి జారి ట్రాక్టర్ వెనక చక్రాల కింద పడిపోయాడు. వెంటనే తోటి కూలీలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలో మృతి చెందాడు. పెదపూడి ఎస్ఐ సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు మాట్లాడుకోండి, మాట్లాడుతాను, ఉండండి, ఒక 10 నిమిషాలు. సిద్ధాంతపు సూర్యనారాయణ తండ్రి పేరు అప్పారావు, వయసు 36 సంవత్సరాలు, క్యాస్ట్ ఎస్సీమాల, కైకోలు గ్రామం. మామూలు ఇతను వ్యవసాయ కూలీగా జట్టుమేస్త్రిగా పనిచేస్తాడు. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఇలాగ ట్రాక్టర్ మీద వెళ్తుంటే, నెమ్మదిగా కదులుతున్న ట్రాక్టర్ మీద ఎక్కడానికి ప్రయత్నిస్తే ఇలాగ కాలు జారి ఆ రాడార్ మీద పడిపోవడం వల్ల బలమైన గాయం చెస్ట్కి తగలటం వల్ల కొన ఊపిరితో ఉన్నాడు. వాళ్ళ భార్య సత్యవతికి తెలియజేస్తే ఆవిడే వాళ్ళ బంధువులు కూడా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. పెదపూడి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్యులు చూసి చనిపోయారని చెప్పడం వల్ల దాని మీద వాళ్ళ భార్య సత్యవతి రిపోర్ట్ ఇస్తే దాని మీద కేసు దర్యాప్తు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. బాబే సార్ పక్కండి, బాబే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామంలో సాగునీటి పైపు లైన్ కోసం కళ్యాణదుర్గం ఎంపీపీ మంజుల భర్త కొల్లప్ప, అక్కడ ఉండే గ్రామ ప్రజలు, మాజీ ఎంపీటీసీ హనుమప్ప, గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు, టీడీపీ కార్యకర్తలు బుజ్జన్న, కే కొల్లప్ప ట్యాంకు నుండి పైపు లైన్ తీసుకురావడం వలన గొడవ పడుతుండగా పోలీసులు రెవెన్యూ అధికారులు వచ్చి అక్కడ పరిష్కారం చేశారు. మీరు సమస్య ఉంటే మీరు ఇప్పించినది యాప పొడిచిందం కాదు, ఎవడేమి తగ్గిస్తారమ్మా, ఇది
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో జగన్పై చేసిన దాడికి నిరసనగా వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసన తెలిపారు. దీనికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి చినరాజప్ప రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ధర్నా చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలం దేవారెడ్డిపల్లి గ్రామమునందు ఆర్డిటీ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాల ఆరోగ్య సంరక్షణలో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు. ఆర్డిటీ కనేకల్ ఆసుపత్రి వైద్యుడు ప్రవీణ్ కుమార్ మరియు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దేవారెడ్డిపల్లి గ్రామమునందు ఆర్డిటీ పాఠశాలలో హెల్త్ ఆర్గనైజర్ పుష్పావతి మరియు సిఓ రామాంజనేయులు పర్యవేక్షణలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రవీణ్ కుమార్ మరియు విజయ్ కుమార్ వైద్యుల చేత ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. ముఖ్యంగా బీపీ, షుగర్, గర్భవతులకు చికిత్స అందించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, సంఘ సభ్యులు మరియు ఆర్డిటి సిబ్బంది పాల్గొన్నారు. టీవీలో పెట్టామండి. టీవీలోనన్నా లేకుంటే అది ఏడదా తిట్లాడదా అంటారు సార్. ఎట్లా దానికన్నా ఆడవైపు ఇస్తారు, లోపలికి చూస్తున్నారా? లేదు అయిపోయి ఆవిడ.
అంత బాగుందిలే, ఏ ఇబ్బంది ఏం లేదు. ఏం పేరు? పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రతికూలలంక గ్రామంలో గత 2 సంవత్సరాల నుంచి లీజు ఇవ్వడం లేదని ప్రతికూలలంక గ్రామస్తులు శాంతియుతంగా చెరువుల మీద ధర్నా చేశారు. మాది ప్రతికూలలంక, మాకు 2 సంవత్సరాలన్నర మెట్టి మాకు లీజు రావట్లేదండి. ఈ పేదవారు చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దీని విషయమై కొంతమంది డబ్బులు లేక, ట్రీట్మెంట్కి డబ్బులు లేక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే పనికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయమే మేము చెరువుల రైతులకు అడిగితే మేము పలానోళ్ళు కట్టేయమని చెప్పారు. నాకే చూడండి సార్, వాళ్ళు చెప్పారండి. ఆ లీజు మాకు అందక మా పేద బ్రతికులకి మాకు తినడానికి తిండి లేక మా పట్టాదారులు అందరూ కూడా ఈ యొక్క చెరువులు తీసుకున్న రైతులకి మేము లీజు అడిగితే ఆ లీజు మాకు ఇవ్వకోకుండా ఏ సమాధానం మాకు చెప్పుకోకుండా అది ఎవరికి ఇచ్చారనేది మాకు తెలియపరచలేదండి. అక్కడికి లీజర్లకు కూడా మేము వెళ్ళి ఇలాగ మేము జనం చచ్చిపోతున్నాం అయ్యా, ఇది మా పట్టా భూమి అయిండు కూడా మాకు ఒక రూపాయి కూడా రావట్లేదు, ఏదో ఈసారైనా ఈ లీజు మాకు ఇవ్వండి అని చెప్పినా సరే ఆ లీజు కూడా మాకు. లీజు ఎవరు ఇవ్వాలా? చెరువు తీసిన రైతులండి. పేర్లు? పేర్లు పేర్లు అయితే మనకి తెలియదండి. అయ్యి అయితే పేర్లు అయితే తీమతి గారు అండి, ముంగర తీమతి గారు, పైడి చింతపాడు. నాకే చూడండి సార్, ముంగర తీమతి గారు, పైడి చింతపాడు, ఘనశాల కనకలింగేశ్వరరావు గారు ప్రతికూలంక, పైడి చింతపాడు ముంగర వెంకటేశ్వరరావు గారు, ప్రతికూలంక ఘంటసాల సుబ్రహ్మణ్యం గారు, ప్రతికూలంక ఘంటసాల లక్ష్మణ గారు, ఘంటసాల నాగార్జున, వీరండి తీసుకున్న రైతులు. వీళ్ళ పేర్లు ఇవి. వీళ్ళ ఎందు మాకు లీజు అడిగితే మాకు ఇవ్వలేదండి. దీని నిమిత్తమే మెతలు కట్టుకోకుండా ఆగేయడానికి చెరువుల మీద కూర్చున్నాము. ఇది సార్ మా బాధ. మాకు చెరువులు మేము 3 తరతరాల నుంచి మేము బాధపడతాము. రూపాయి పంచి పెట్టలేదు, తిరుగులు తిరిగి చేస్తున్నారు సామి. వాళ్ళకి అందుకని మాకు అందుకని మాకే దారి లేదు. మా లేదు, మాట్లాడు 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 ఏమిటి? మాకు పెట్టుకోవాలండి. నా పేరు సైజ్ వెంకటేశ్వరరావు. ఈ చెరువు లీజు కాలం మేము 2 సంవత్సరాలు 6 మాసాలు ఇచ్చామండి. లీజు ఇచ్చేటప్పుడు ఈ నెలాగదిలో లీజు టైం కూడా అయిపోతుందండి. అంటే ఇంతకుముందు ఎన్నిసార్లు అడిగితే మాకు సమాధానం లేదు. లీజు కట్టకపోవడం వల్ల మేము ఈ చెరువు మీద కూర్చుని శాంతియుతంగా మేము టెక్స్ చేస్తున్నాం. గోదావరి జిల్లా లింగపాలెం మండలం రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చింతలపూడి న్యాయమూర్తి రామకృష్ణ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఫోక్సో కేసులు, బాల్య వివాహాలు, బాలికలపై వేధింపులు, విద్యార్థి దశలో నేరాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎక్కడ అసలు ఈ అఫెన్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఈ రకంగా మన ఈ ఏరియాలో ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే మన దగ్గర ఇల్లిటరేట్ పీపుల్ ఎక్కువ మన దగ్గర. ఎందుకంటే బాగా మారుమూల ప్రాంతం, ఇప్పుడిప్పుడే పైకి అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి మన దగ్గర ఇల్లిటరసీ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి తల్లిదండ్రులు ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయలేము అని చెప్పలేకపోతున్నారు.
లేకపోతే ఫ్యామిలీ యొక్క ఎకానమీ కంటే ఇంట్లో ఆర్థిక స్థోమతో బాధ లేకపోవడం వల్ల వీటి వల్ల ఈ మధ్యకాలంలో పోస్కో యాక్ట్ అనేది ఎవరైనా విన్నారా? పోస్కో యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేది ఈ యాక్ట్ ఒక వచ్చింది. ఓన్లీ మన చింతలపూడి ఈ మండలాలు నాలుగు మండలాల నుంచి కనీసం ఒక సంవత్సరానికి 30 కేసెస్ పైన నమోదు అవుతాయి. 30 కేసులు అంటే 30 ఫ్యామిలీస్ రోడ్డు పై. మీకు మాత్రమే ఎందుకు చెప్తున్నాం చట్టాల గురించి, ఈ లింగపాలెం అలాగే చింతలపూడి కోర్టు జ్యుడిషియల్లో మొత్తం 4 మండలాలు ఉంటాయి. లింగపాలెం, కామారకోట, చింతలపూడి, తడికలపూడి, శ్రీనివాసాపురం, ఇలా 4 మండలాలు ఉంటాయి. ఈ 4 మండలాల్లో కూడా ఇక్కడ పిల్లలకి అవగాహన లేకపోవడం వల్ల 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు అవగాహన లేకపోవడం, లేకపోతే ఈ ఏజ్ లో టీనేజ్ అంటారు కదా, ఈ ఏజ్ లో ఉన్న అట్రాక్షన్ వల్ల ఈ అఫెన్స్ అనేవి జరుగుతుంటాయి. జనరల్ గా మనకు ఈ వయసులో ఎవరు ఏం చెప్పినా సరే మనం నమ్మేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు మైనస్ ఎక్కడవుతుందంటే మనం మన వెనకాల మన తల్లిదండ్రులు ఉన్నారు, మన పేరెంట్స్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఆలోచించాం ఆ టైంలో. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం మాదిపల్లి గ్రామంలో జగన్పై జరిగిన దాడికి నిరసిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు తేర ఆనంద్ మండల కొండలరావు ఆధ్వర్యంలో జరిగింది. దీనికి కారణంగాను నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి చినరాజప్ప వెంటనే రాజీనామా చేయాలని నిరసన తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం మా యొక్క రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకుని మరి ఆయన హైదరాబాద్ వెళ్ళే నిమిత్తం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి జగన్ గారి దగ్గరికి సెల్ఫీ అనే ఉద్దేశంతో వచ్చి ఆయన మీద కోడి పందాలు కట్టే కత్తితో దాడి చేయడానికి ఏలూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏలూరు రూరల్ మండలం వైఎస్ఆర్ పార్టీ ఈ హత్యా రాజకీయాలని పూర్తిగా ఇది చంద్రబాబు నాయుడు వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ అంతా హై సెక్యూరిటీ ఉండేటువంటి ఎయిర్పోర్ట్లో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకుని వెళ్ళాడంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంత నిర్లక్ష్యం ఉందో, ఈ పోలీస్ శాఖ ఎంత నిర్లక్ష్యం ఉందో, ఈ యొక్క చిన్న వ్యవహారాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రజల మీద వేదారిపోయిందో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ మా నాయకుడి మీద ఏగ వాలితే ఈ రాష్ట్రం అయిపోతుంది.